శ్రీవారి భక్తులను టీటీడీ ఈవో ధర్మారెడ్డి అనేక ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు బీజేపీ నేత నవీన్. ధర్మారెడ్డి లాంటి దుర్మార్గుని జగన్ పెంచి పోషించాడని మండిపడ్డారు. గతంలో వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి వేల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని, వాటన్నింటినీ వెలికి తీస్తామన్నారు. ఈ రోజు రాత్రి అమెరికాకు ధర్మారెడ్డి పారిపోతున్నారని, ఆయన్ని తప్పకుండా అడ్డుకుంటామని నవీన్ తెలిపారు. స్వామివారిని అడ్డు పెట్టుకుని జ్యుడిషియల్ వ్యవస్థల్ని మేనేజ్ చేశారని విమర్శించారు. నిజాయితీ కలిగిన అధికారిని టీటీడీ ఈవోగా నియమించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను కోరతామని నవీన్ తెలిపారు. తిరుమలలోని పూర్తి సంపద గురించి తెలిసిన డాలర్ శేషాద్రి మరణంపై అనేక సందేహాలున్నాయన్నారు. బ్రేక్ దర్శనం టికెట్స్ ను ధర్మారెడ్డి ఏ విధంగా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్నారు నవీన్. ఎన్డీఏ కూటమిని అఖండ మెజారిటీతో గెలిపించినటువంటి ప్రజానీకానికి అంతా కూడా తిరుపతి నుంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ 5 సంవత్సరాల పాలనలో ధర్మారెడ్డి చేసిన పాపాలు జగన్మోహన్ రెడ్డికి శాపంగా మారింది. మేము శ్రీవారి భక్తులుగా, తిరుమల తిరుపతి స్థానికులుగా పదే పదే హెచ్చరించాం, అయ్యా జగన్మోహన్ రెడ్డి, ధర్మారెడ్డి ఒక అవినీతి పరుడు, ఈరోజు 3వసారి తిరుమల కొండకు తీసుకురాకండి. అతని గతంలో కూడా అతని ట్రాక్ రికార్డ్ చూస్తే కేవలం శ్రీవారి సేవా టికెట్లని సినిమా టికెట్లలాగా అమ్ముకొని పారిశ్రామికవేత్తలకి ఆ రోజు ఆర్జితం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి తప్పించుకొని అమాయకుల్ని బలిపశువుల్ని చేశాడు ఉద్యోగస్తుల్ని. అలాంటి వ్యక్తిని తీసుకురావద్దండి అని చెప్పి చెప్తే చెవుటోడికి శంఖం ఊదినట్లు జగన్మోహన్ రెడ్డి అధికార బలంతో అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ధర్మారెడ్డిని మళ్ళా 3వసారి తీసుకొచ్చి కొండపైన పెట్టి తిరుమల పవిత్రతను మంట గలిపించేశాడు. ఈరోజు మేమంతా స్థానికులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తిరుమల పవిత్రత తిరిగి పూర్వ వైభవం రావాలంటే తిరుమల కొండను శుద్ధి చెయ్యాలి. పసుపు నీళ్లతో టీటీడీ ఆధ్వర్యంలో మొత్తం తిరుమల తిరుపతిని శుద్ధి చేస్తే ఆ ధర్మారెడ్డి చేసిన పాపాలన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోతాయి. ఈరోజు 5 సంవత్సరాల కాలంలో మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ధర్మారెడ్డిని పంపించొద్దండి చంద్రబాబు నాయుడు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ హైకమాండ్కి కూడా మేము లేఖలు రాస్తున్నాం, మెయిల్స్ పంపిస్తున్నాం. ధర్మారెడ్డి అనే అవినీతి అధికారి ఈరోజు రాత్రికి విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎన్డీఏ కూడా